నమస్కారం నమస్కారం డాక్టర్ డాక్టర్ గారు గారు అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమం ద్వారా మనందరం చేపట్టిన ఈ ఆరోగ్య ఉద్యమం ఎంతో విజయవంతంగా ముందుకెళ్ళిపోతుంది అవునమ్మా కానీ ఇంకా కొంతమందికి ఎన్నో అపోహలు మిగిలిపోతున్నాయి అందుకని ఆరోగ్యానికి దూరంగా ఉండిపోతున్నారు మరి ఈ రోజు మన ప్రేక్షకులందరి కోసం మీరు ఏ అపోహన పటాపంచలు చేయబోతున్నారండి ఉప్పు వాడటం బదులుగా సాయంత్రం వాడటం చాలా మంచిది అలా వాడితే జబ్బులన్నీ తగ్గిపోతాయి అనేది అపోహ మాత్రమే మన కార్యక్రమానికి సంబంధించి చాలా పెద్ద అపోహను పటాపంచలు చేస్తున్నట్టు అవునమ్మ ఎందుకంటే మంత్రి గారు చెప్తున్నారు కదా ఉప్పు వద్దని అందుకని మనం లవణం వాడడం మొదలు పెడదామని అని చాలా మంది ఇళ్లలో సైందవ లవణం వాడడం మొదలు పెట్టారు అవునమ్మా కానీ మీరు అసలు ఎందుకు దీని ముప్పు అంటున్నారు డాక్టర్ గారు మన శరీరానికి లవణం కావాలి అన్ని జంతువులకే లవణం కావాలి మరి అన్ని జంతువులు శరీరానికి కావలసిన సోడియం అనే లవణాన్ని బయట నుంచి వెసుగు తింటలేదు కదా మరి ఎలా వస్తున్నది ఒక్కసారి ఆలోచించండి నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్లో పరిగెత్తే చిరుతపలి ఒక గ్రామ్ ఉప్పు తినదు అంత బరువులు మోసే ఎద్దులు దున్నపోతులు ఏనుగులు ఏ ఉప్పు తినవు ఎనిమిది వేల కిలోమీటర్ల దూరం నుంచి ఎగురొచ్చే కొంగలు వలసొస్తాయి చేపల కోసం ఆంధ్రప్రదేశ్ ఏ ఉప్పు ప్యాకెట్లు దగ్గర పెట్టుకురావు ఎడారుల్లో తిరిగే ఒంటె మండు టెండల్లో నడుస్తుంది ఉప్పు తినదు మరి ఇన్ని కోట్ల జీవరాశులకి శరీరానికి కావలసిన ఉప్పు ఆహారంలో ఉండే సహజమైన లవణమే సరిపోతున్నప్పుడు మనకే సరిపోతుంది మధ్యలో మనుషులు అడవులకు దూరమై నాగరికత మారి కొన్ని ఆహారాలు తిని తినక లోపాలు రావటం వల్ల బయట నుంచి మందులాగా ఉప్పు వేసుకోవటం అలవాటైంది ఆ మందులాగా ఋషులు ఇచ్చిన ఉప్పుని మందులాగా వాడితే అన్ని జబ్బులు వచ్చాయి కాదండి ఉప్పు రుచిగా ఉందని మందు అని మరిచి రుచికి అతిగా వాడటం ప్రారంభించారు ఇప్పుడు ప్రస్తుతం మనందరం ఉప్పు పుస్తకాల్లో డాక్టర్లు ఎంతకు మించి తినకూడదని దాన్ని ఆలోచిస్తే ఐదు గ్రాముల ఉప్పు మించి మనం తినకూడదని ప్రపంచవ్యాప్తంగా అన్ని వైద్య గ్రంథాల్లో ఉంటుంది అందరు డాక్టర్లు చెప్పేది ఇదే మొక్క ఐదు ఉప్పు అంటే మీరు టీ పొడో కాఫీ పొడో వేసుకుంటారే టీ స్పూన్ దానిని తీసుకుంటే ఐదు గ్రాములండి రోజు మొత్తానికి ఐదు గ్రాముల మించి వెళ్ళకూడదు అంటే బయట నుంచి అసలు అక్కర్లా నాలక్క ప్రకారం తినే ఆహారంలో వచ్చే సరిపోతుంది నేను ముప్పై ఏళ్ళ నుంచి ఇప్పుడు ఉప్పు ఏం తింటలేదు మరి నాకు సరిపోయింది మాలాగా కొన్ని వేల మంది ఉప్పు లేకుండా తిని చక్కగా జీవించేవారు ఉన్నారు మహాత్మా గాంధీ గారు ముప్పై ఏళ్ళు ఉప్పు లేకుండా తిన్నారు మొరార్జీ దేశాయి తిన్నారు వినోబాబావే తిన్నారు వీళ్ళంతా మంచి ఆహార అలవాట్లు ఫాలో అయిన వాళ్ళు బయట నుంచి వేసుకోవాలంటే ఐదు గ్రాముల నుంచి వేసుకోవద్దని డాక్టర్లు చెప్తే మనం ప్రస్తుతం వాడే ఉప్పు పది గ్రాముల నుంచి తగ్గించి వాడేవాళ్ళు పది గ్రాములు వెళుతున్నది ఇక ఏ అనుమానం లేదు మనకి ఇంకా రోగాలు లేవనుకున్న వాళ్ళు ఇరవై గ్రాముల దాకా ఉప్పు వాడేస్తున్నారు కొంతమందికి ఎండల్లో తిరుగుతున్నామని పాతి గ్రాముల దాకా కూడా వాడుతుంటారండి ఇంతంత సాల్ట్ బయట నుంచి వాడేసరికి చూడండి లోపలికి చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది మనం వాడే టేబుల్ సాల్ట్లో ఈ సోడియం అనేది ఫార్టీ పర్సెంట్ క్లోరైడ్ అనేది సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది అనమాట ఓకే మన బాడీకి కావలసిన సోడియం మరి డాక్టర్లు ఇచ్చిన లెక్కల ప్రకారం రెండు వేల నాలుగు వందల మిల్లీగ్రాములు మన మనం ఐదు వేలు మిల్లీగ్రాములు ఎనిమిది వేల మిల్లీగ్రాములు ఇంతంత సోడియం పదివేల మిల్లీగ్రాములు వాడేస్తున్నాం మరి మనం కొన్ని లెక్కల ప్రకారం ఇతర దేశస్తులు పరిశోధన చేసిన ప్రకారం మూడు వందల నుంచి నాలుగు వందల మిల్లీగ్రాముల సోడియం సరిపోతుంది ప్రతిరోజు కానీ ఉందండి ఇప్పుడుకి అంటే కొబ్బరి నీళ్ళు తాగిన రోజు మొత్తానికి సోడియం వస్తుంది ఇంత ఆకుకూర తిన్నా వచ్చేస్తుంది పళ్ళు తిన్నా పళ్ళ రసాలు తగినా కొన్ని గింజలు తిన్నా కొన్ని ఏదైనా ప్రకృతి సిద్ధమైన ఆహారాలు కాస్త అట్లా తింటే శరీరానికి అన్ని రూపాల్లో వెళ్ళినా లవణం శరీరానికి సరిపోతుంది అందుకని బయట నుంచి వేయక్కర్లా బయట నుంచి వేసేటప్పుడు మనందరం టేస్ట్ కోసం ఉప్పు వేస్తున్నాం కాబట్టి నాకి మరీ వేసుకుంటాం అంటే నాలికి ఎంత కావాలో అంత ఉప్పు తింటున్నారు కానీ శరీరానికి ఎంత కావాలో అంత తింటు అందుకని ఉప్పు ఎక్కువైపోయి శరీరంలో అన్ని భాగాల్లో పేరుకొని రకరకాల దీర్ఘ రోగాలు రావడానికి కారణం అవుతుంది కాబట్టి బయట నుంచి ఉప్పు వేసుకోవద్దు తినే ఆహారాల్లో వచ్చే సహజమైన ఉప్పుకే మీకు ఆరోగ్యం బాగుంటుంది మంచిగా ప్రకృతి ఇచ్చినవి తినండి ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి ఉప్పు లేకుండా వంటలు వండుకోండి అని మేము ప్రత్యేకంగా ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమాలని ఏ ఛానల్ ఎవరు చూపించరు కదా స్పెషల్గా జీ తెలుగు వారు మీ అందరి ఆరోగ్యం కోసం ఈ స్పెషల్ వంటకాలని రోజు చూపిస్తున్నారు అంచేత తినకుండా ఉంటే చాలా మంచిది రుచిగా ఉందని అతిగా తిన్నారా చేతులారా మన జీవితాన్ని మనమే అనారోగ్యం పాలు చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా అందరూ మారండి ఉప్పుకి ఎంత దూరం చేస్తే అంత మంచిదని మన ఋషులు కూడా ఉప్పుని శనన్న ఉప్పుని దరిద్రమన్నారు ఉప్పు తింటే అప్పుల పాలు అవుతామన్నారు ఎందుకు చెప్పారు ఈ మాటలు అంటే మనిషి జీవితాన్ని నిలువున నాశనం చేసేది సాల్ట్ కానీ డాక్టర్ గారు మరి ఉప్పుకు బదులుగా సాయంత్రం లవణం మంచిది ఎక్కడ మొదలైందంటారండి పూర్వం రోజుల్లో ఉప్పు తగ్గి కళ్ళు తిరిగి కింద పడిపోయి నీరసం వచ్చిన కొంతమంది మనుషులు ఎవరైతే గింజన్నలు మజ్జిగన్నాలు తిని అది కూడా ఏదో అనారోగ్య సమస్యలో సరిగా తినక నీరస పడిన వారికి లవణం తగ్గేదండి అలాంటి వారికి ఋషులు ఫస్ట్ ఏంటంటే సముద్రం నీటిని ఒక మడిగా కట్టి అందులో ఎండబెట్టి ఉప్పు తయారు చేయాల కొన్ని సునామీలు అంటే ఉప్పెన్లు వచ్చినప్పుడు ఓళ్ల మీదకి నీళ్లు వచ్చేస్తాయి సముద్రం ఒక్కోసారి కొంత వెనక్కి వెళ్ళిపోతుంది కొన్ని భాగాల్లోకి నీరు అట్ట నిలవండిపోతుంది ఇక నీరు కొత్తగా రాదు కాబట్టి ఉన్న నీరు ఎండిపోయి అక్కడ గడ్డ కట్టేస్తుంది అది ఇసుకతో కప్పబడిపోతుంది అలా నేలలో ఉప్పు గెడ్డలు కట్టేస్తే దాన్ని సైంధవ లవణం అంటారు అది కొన్ని వందల సంవత్సరాలు ఉండొచ్చు వేల సంవత్సరాలు కూడా అట్లా భూమిలో ఉండిపోతుంది ఋషులు అలాంటి లవణాన్ని తీసుకొచ్చి సైంధవ లవణం అని మందులాగా వేసుకోవటం గెంజులో మధ్యలో కలుపుకు తాగండి అని ఇచ్చారు అలా వాడుకోవటం అలవాటు చేశారు ఇప్పుడు ఆ సైంధవ లవణం అనేది పర్సంటేజ్ ఏమైనా తేడా ఉంటుందా ఏదంటే గుడ్డు కంటే మెల్ల మేలు అన్నట్టు మరీ ఏమైనా తేడా ఉంటే పర్లేదు తేడా ఏమి పెద్దగా టేబుల్ సాల్ట్ అంటే మీరు వాడేది సోడియం క్లోరైడ్ ఉంటుంది అందులో సోడియం ఫార్టీ పర్సెంట్ క్లోరైడ్ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది సైంధవ లవణంలో కూడా సోడియం పర్సంటేజ్ ఆ నేలలో ఉన్న ప్రదేశాని యొక్క ప్రభావం చేత థర్టీ పర్సెంట్ సోడియమ్మా థర్టీ ఫైవ్ పర్సెంటా థర్టీ నైన్ పర్సెంట్ ఇట్లా వేరియేషన్స్ కొంచెం ప్రాంతాన్ని బట్టి దొరికిన ఆ ప్రా ఎక్కడి నుంచి తెచ్చారు ఈ లవణం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట అంతేకాని సైంధవ లవణం ఏ అంటే ఇదేదో సోడియం ఫ్రీ అసలు హానే ఉండదు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది కాకపోతే ఉప్పు బాగా వాడే బదులు సైంధవ లవణం వేసుకుంటే మంచిదనేది ఎందుకు వచ్చిందంటే ఋషులు ఒకవేళ తినలేకపోతే సైంధవు లవణం వేసుకోండి అని చెప్పి ఒక మంచి వాడే విధానాన్ని అందించారు ఏమిటంటే ఏ వంట వండుకున్నా మనం వండేటప్పుడు ఉప్పేస్తాం మొక్కలు గొజ్జు మొత్తం పీల్చుకునే దాకా అదే సైంధవు లవణాన్ని వండేటప్పుడు వేయకూడదని ఆచారం పూర్వం నుంచి పెట్టారండి దింపి తినే ముందు పైన చల్లుకోవాలి పసుపు వేళ్లతో మధ్యలో అట్ట తీసుకుంటా అట్ట తీసుకుని ఇట్లా చల్లుకు తింటే పై పైన తగిలిన ఉప్పు ఇది నోట్లో నాలిక్కి తగులుతుంది కాబట్టి పదార్థం చప్పగా లేకుండా కమ్మగా ఉన్నట్టు అనిపిస్తుంది బెత్తిడి నాలికి దాటాక ఇక ఏ టేస్ట్ తెలియదు కాబట్టి ప్రాబ్లం ఉండదు నాలుగి దాటించడం కోసం పైన చల్లేదు సరిపోతుంది ఇక ముక్క లోపల లేకపోయినా అట్లా అడ్జస్ట్ అవ్వమన్నారు అప్పుడేంటి టీ స్పూన్ వాడే బదులుగా పైన ఎంత చల్లుకున్నాం అనుకోండి మూడొంతులు సాల్ట్ వాడకం తగ్గింది కాబట్టి సైంధవ లవణం వాడితే మంచిది అనేది మరి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అన్న సాల్ట్ వాడకం తగ్గిందంటే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ రిస్క్ కొంత తగ్గినట్టేగా అందుకని సైందవ లవణం వాడితే మంచిది అంటే ఈ రీతిలో వాడితే మంచిది ఓకే అంతేగాని సైంధవ లవణం తెచ్చి పెట్టుకుని టేబుల్ మీద పెట్టుకుని అన్నిట్లో సరిపడా కలుపుకుని అన్నిట్లో వండేటప్పుడు లవణం వేసేస్తే ఇంకా ఉపయోగమే లేదు ఇది వేసినా ఒకటే ఓకే శరీరానికి అనారోగ్యం కలగటానికి ఏ లవణమైనా ఒకటి ఇతర దేశస్తులు సైంధవు లవణం పైన చల్లుకు తింటుంటారు రాక్ సాల్ట్ అని వండేటప్పుడు ఉప్పు చాలా దేశాల్లో వేయరండి దింపి తినేటప్పుడు సలాడ్స్ లో గానీ కాస్త రోస్ట్ చేసిన వాటిలో ఒవెన్స్ లో పెట్టుకున్న వాటి పైన చల్లుకుంటారు అందుకని వాళ్ళు మోతాదు తక్కువెళుతుంది భారతీయులు మాత్రం వండేటప్పుడు ఉప్పు వేసి మరి వండుతారు కాబట్టి పీల్ చేసుకుని గొజ్జుకి ఎక్కి వెళ్ళి మొక్కలకి ఎక్కువ సాల్ట్ లోపలికి వెళ్ళిపోతుంది దీనివల్ల రిస్క్ ఎక్కువ వస్తుంది వండేటప్పుడు ముందు నుంచి వేసి పెట్టారనుకోండి బాగా ఇంత తుప్పులు మీకు వచ్చిన జబ్బులు మీ పిల్లలకి వస్తాయి వాళ్ళు ఏం తప్పులు చేశారో పిల్లలు కూడా అవే తప్పులు చేస్తుంటారు అందుకని ఇలాంటి సంస్కృతి కాస్త మారాలి సుఖపడాలంటే నోటికి కాస్త రాజీ పడాలని మనం కాస్త మెంటల్గా ప్రిపేర్ అయితే మంచిది విన్నారు కదండి రుచి విషయంలో ఉప్పును వేసి చూడు తీసి చూడు అని అంటూ ఉంటారు పెద్దలు మరి డాక్టర్ గారు చెప్పేది కూడా అలాంటిదే ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉప్పు వేసి చూడండి తీసి చూడండి అని చెప్తున్నారు మరి డాక్టర్ గారు చెప్పిన సలహాలని సూచనల్ని పాటిస్తే గనక ఉప్పు నుంచి వచ్చే ముప్పుని తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండగలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి